నమస్తే సినిమా ప్రమోషన్స్లో కొత్త పొంత అదేంటి అనుకుంటున్నారా మొన్న ప్రభాస్ ఈరోజు నరేష్ మొన్న ఈ మధ్య రాస్తరుణ్ అయితే ఇదేంటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు అన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఈ రోజుల్లో ప్రమోషన్స్ ఏదైతే సినిమా ప్రమోషన్స్ ఉన్నాయో వాళ్ళు కొత్త కొత్త పొంతల్లో చేస్తూ వస్తున్నారు అయితే మొన్న ఈ మధ్య ప్రభాస్ సినిమా ప్రమోషన్స్ కోసం మన లైఫ్లోకి ఒకరు రాబోతున్నారు అన్నట్టు ఒక ట్వీట్ చేయడంతో పూర్తిగా హల్చల్ అయిపోయింది అదేవిధంగా రాస్తారు మొన్న మధ్య ఒక అమ్మాయి నన్ను మోసం చేసింది వెళ్ళిపోయింది అని చెప్పేసి అంటున్నాడు కానీ అది కూడా కొంత లైఫ్కి కొద్ది కనెక్టివిటీ కాబట్టి అది కూడా కొంత వైరల్ అయిందని చెప్పి చెప్పుకోవాలి ఇప్పుడు వచ్చేసేసి సీనియర్ నరేష్ నరేష్ ఏం మాట్లాడుతున్నాడు అసలు ఈ ప్రమోషన్స్ని ఎలా చూడవచ్చు అంటారు ఇది కేవలం సినిమా ప్రమోషన్లో భాగమండి అంటే నా లైఫ్లోకి ఒకడు రాబోతున్నారని ప్రభాస్ పెట్టింది ఏంటంటే అది బుజ్జి గురించి ఆ బుజ్జి గురించి నా లైఫ్లో రాబోతుందని పెట్టాడు ఈయన పెట్టిన వీడియో ఎట్లా ఉందంటే నా లైఫ్లో నుంచి ఒకటి వెళ్ళిపోయారు నేను నా బేబీని చూడకుండా ఒక ముద్ద కూడా దిగదు బేబీ లేకపోతే అసలు మాకు జీవితం ఏం లేదు అన్నట్టుగా ఏడుస్తూ వీడియో చేశారు సీనియర్ నరేష్ గారు ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది అంటే ఇవన్నీ ప్రమోషన్లో భాగమే సాధారణంగా కానీ ఎట్లా ఉందంటే ఇది పవిత్ర లోకేష్ని బేబీ అని ఆయన పిలుస్తారా ఆ పవిత్ర లోకేష్ వదిలి వెళ్ళిపోయిందా అని భ్రమ పడేలాగా ఆ వీడియో వెళ్ళిపోయింది నా బేబీ నన్ను వదిలి వెళ్ళిపోయింది తమ్ రకరకాల తమ్ నెల్స్ పెట్టేసరికి నా బేబీ నన్ను వదిలి వెళ్ళిపోయిందని కానీ ఈ బేబీ పవిత్ర లోకేష్ కాదు కదా అనుకునేలాగా ఆ వీడియో అట్లా వైరల్ అయింది అయితే గతంలో కల్కి సినిమా సంబంధించి కూడా బుజ్జి గురించి తెలియనప్పుడు మన లైఫ్లోకి ఎవరో ముఖ్యమైన వ్యక్తి రాబోతున్నారు ముఖ్యమైన వాళ్ళు రాబోతున్నారు అనగానే చాలామంది ఏమనుకున్నారంటే ప్రభాస్కి పెళ్ళి ఫిక్స్ అయిపోయింది ఇంకొద్ది రోజుల్లో మూడు నాలుగు నెలల్లో పెళ్ళి ఫిక్స్ అవ్వకపోతుంది పెళ్ళి అట్టహాసంగా జరగబోతుందని చెప్పి చాలా వరకు వ్యాఖ్యలు చేశారు అదేవిధంగా తరుణ్ కూడా తన సినిమా ప్రమోషన్కి సంబంధించి ఒక అమ్మాయి నన్ను వదిలి వెళ్ళిపోయింది తను నన్ను మోసం చేసింది అన్నప్పుడు కూడా లావణ్యకు సంబంధించినటువంటి ఒక ఇష్యూ అయితే ఇప్పుడు బేస్ అవుతుంది దానికి ముడి అంటే వీళ్ళు ఏది చేసినా సరే ఖచ్చితంగా లైఫ్కి ఎక్కడో దగ్గర ముడిపడేటట్లుగా కనిపిస్తుంది ఏమంటారు అది కాకతాళ్యంగా జరిగిందనుకోవాలండి ఇప్పుడు నరేష్ వీడియోలో ట్యాగ్ చేశాడు నాగశ్వరిని ట్యాగ్ చేస్తూ మరీ ఈ వీడియో పోస్ట్ చేశాడు వాస్తవానికి ఏంటంటే వీరాంజనేయులు విహారయాత్ర అనే సినిమాలో బా ప్రచారంలో భాగంగా ఈ వీడియోను వైరల్ చేశారు వాళ్ళు అంటే వీరాంజనేయులు అనే వ్యక్తికి పాత మెటాడోర్ వ్యాన్ ఉంటే వాళ్ళు గోవా ట్రిప్ వేసుకుంటారు అంటారు ఆ మెటాడోర్ వ్యాన్కి ఒక కలర్ వేసుకుని చక్కగా మంచిగా ముస్తాఫ్ చేసి వీళ్ళు గోవా ట్రిప్కి వెళ్తారు ఆ ఫ్యామిలీ అక్కడ ఏం జరిగిందో తెలియదు అక్కడ ఏమన్నా ఈ మెటాడోర్ వ్యాన్ ఎవడన్నా కాజేశాడా ఆ బేబీ అనేది ఆ మెటాడోర్ వ్యానా ఇలాంటి డౌట్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే బుజ్జితో కంపేర్ చేస్తున్నారు కాబట్టి ఆ మెటాడోర్ పేరు ఏమైనా బేబీ పెట్టారా అనుకోవాల్సి వస్తుంది అయితే మనం చూస్తుంటే ఖచ్చితంగా ఈ ప్రమోషన్స్ని ఎలా తీసుకోవాలంటారు ఎందుకంటే ఖచ్చితంగా సినిమా ప్రమోషన్స్ సినిమాకు సంబంధించినవే కానీ ఈ ప్రమోషన్స్ కొంత ప్రజల్లో ఆసక్తికరంగా ఉన్నాయంటే అని చెప్పి అనుకోవచ్చు అంటే నార్మల్గా ప్రమోషన్ చేస్తే ఎవరు చూడట్లేదండి ఇది అసాధారణంగా ఉండాలి ప్రెస్ మీట్ పెట్టిన అసాధారణమైన క్వశ్చన్లు ఉంటే ఆ వీడియో వైరల్ అవుతుంది వైర్లు వైర్లు అయ్యేలాగా క్వశ్చన్స్ వేయాలి అక్కడ ఉన్న జర్నలిస్టులు కూడా వైర్లు అయ్యేలా క్వశ్చన్స్ వేయాలి ఒక్కొక్కసారి కాంట్రవర్సీ క్వశ్చన్స్ని వాళ్ళే చెప్తారు ఈ క్వశ్చన్ అడగమని అక్కడి నుంచే వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి అట్లా వైర్లు అవ్వడానికి వీలుగా కొన్ని వీడియోలు చేస్తుంటారు దాంతో దాన్ని అందరూ ఫ్రీ పబ్లిసిటీ ఇది ఇప్పుడు సంబంధం లేని ఛానల్స్ వాళ్ళు కూడా అది తమిళిల్లు పెట్టుకుని మన వీడియో వెళ్తుంది కదా అనే ఉద్దేశంతో దాన్ని హైలైట్ చేసుకుంటారు అట్లా వీడియో వెళ్తూ ఉంటుంది ఈ మధ్యన మరి ఒక జర్నలిస్ట్ అడిగాడు రాజమౌళికి మూడు వచ్చాడు అంటున్నారు మిమ్మల్ని అని చెప్పి క్వశ్చన్ అడిగాడు నాగశ్విన్ని ఇట్లా అట్లా వైరల్ అయ్యేలాగా క్వశ్చన్ చేయటం అంటే సినిమా ప్రమోషన్లో భాగమే విశ్వక్ నా మధ్యన హల్చల్ చేశాడు ఒకసారి రోడ్డు మీద అది కూడా సినిమా ప్రమోషన్లో భాగమే నార్మల్గా మనకి ప్ర వీడియో జనంలోకి వెళ్ళాలంటే సినిమా గురించి చోటల్లా కాబట్టి అబ్నార్మల్గానే మనం వీడియోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది అందులో భాగంగానే ఇది ఈ వీడియో అయితే ఇలాంటి వీడియోస్ జనాల్లోకి ఆసక్తికరంగానే ఉన్నాయని చెప్పేసి అనుకోవచ్చు అంటారా అంటే ప్రమోషన్స్ సక్సెస్ అని చెప్పేసి అనుకోవచ్చు అంటారు ఇలాంటి వీడియో అంటే ఒకసారి చూస్తారు రెండుసార్లు చూస్తారు మూడు సార్లు చూస్తారండి తర్వాత ప్రతిదీ అర్థమైపోతుంది వీడియో చూడగానే ఈ సినిమా ప్రమోషన్లో భాగమే అనేది అర్థమైపోతుంది ఇప్పుడు వీరాంజలి విహారయాత్ర అనే సినిమా పేరు ఎంతమంది గుర్తుంటుంది గుర్తుండదు నరేష్ ఏడుస్తూ వీడియో పెట్టాడు అనగానే అందరూ గుర్తుపెట్టుకుంటారు అరే బేబీ అంట తప్పిపోయిందంట ఆ బేబీ ఎవరు ఏమిటి పవిత్ర లోకేష ఇలాంటివన్నీ నాకు మొద దిగదు బేబీ లేకపోతే ఇలాంటి మాటలతో ఆ వీడియో ఉంది అయితే వీళ్ళు చేసేటప్పుడు కూడా వీళ్ళకి కూడా కొంత ఐడియా అయితే ఉండొచ్చు కదా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ లైఫ్కి కనెక్టివిటీగానే చూస్తుంటారు ఇది అని చెప్పేసి అనుకునే చేస్తున్నారు చేస్తారు వాళ్ళ లైఫ్కి అనుకునే చేస్తారు వాళ్ళు ఎందుకంటే సినిమా ప్రమోషన్ చేయాల్సిన బాధ్యత ఆర్టిస్ట్ది వాళ్ళు అగ్రిమెంట్ చేసేటప్పుడే సినిమాకి అగ్రిమెంట్ చేసేటప్పుడే కండిషన్స్ అప్లై చేస్తారు వాళ్ళు సినిమాకి సంబంధించిన ప్రమోషన్ ఈవెంట్స్కి వాటికి రావాల్సి ఉంటుంది అని అగ్రిమెంట్ చేస్తారు అందుకోసం చెప్పి వాళ్ళ బాధ్యతగా మీ వంతు బాధ్యతగా మీరు నిర్వర్తించాలంటారు అది ఎలా చేయాలి ఏంటి అనేది ఒక డైరెక్టర్ చెప్తూ ఉంటాడు దాని ప్రకారం వీళ్ళు ఫాలో అవుతూ ఉంటారు అట్లా వీళ్ళకి వీళ్ళు చేసింది కాదు ఇప్పుడు ప్రెస్ మీట్ పెడితే ఒక రకమైన పబ్లిసిటీ వస్తుంది అట్లా కాకుండా ఒక వైరల్ వీడియో పెట్టారనుకోండి ఏదో ఒక టాప్ హాట్ టాపిక్తో ఆటోమేటిక్గా జనంలో వెళ్తుంది ఎంత చేసినా అది జనం చూస్తారా అంటే అది జనం ఇష్టం ఇక కాకపోతే ఒకసారి సార్లు సక్సెస్ అవుతారండి ప్రతిసారి ఇది సక్సెస్ అవ్వలేరు అయితే ఈ మధ్యకాలం మనం చూస్తుంటే భారీ ఈవెంట్స్ అయితే ఏం జరగడం లేదు సినిమాకి సంబంధించి ఏదైతే కల్కి సినిమా కూడా చూసుకుంటే అమరావతిలో భారీ ఎత్తున జరగబోతుంది ప్రమోషన్ అనుకున్నారు కానీ అది జరగలేదు కానీ ఒకే ఒక ట్వీట్తో మన లైఫ్లోకి ఒకళ్ళు చాలా విలువైన వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి అనే ట్వీట్కే చాలా పెద్ద ప్రమోషన్ అయితే జరిగిపోయింది సో అదే అంటే ఆ పెద్ద సినిమా కాబట్టి జరిగింది అనుకోవచ్చు అన్ని సినిమాలకి ఇలానే జరుగుతున్నాయి అయితే ఎక్స్పెక్ట్ చేయలేం ఇప్పుడు ఆ ట్వీట్ ఆ రోజు వైరల్ వైరల్ అయింది ఇలాగే ఈరోజు ఇది వైరల్ అవుతుంది ఇది ఏదో బాగుంది అనుకుని ఇక మున్ముందు ఇలాంటి కాన్సెప్ట్స్ పెట్టుకుని కూడా వైరల్ చేసే అవకాశం ఉంటుంది చాలా వరకు ఎందుకంటే ఏదో ఒక పాయింట్ తీసుకుంటారు దాని మీద వైరల్ వీడియో చేస్తారు చేస్తే సినిమాల్లో సినిమా గురించి జనంలో వెళ్ళిపోతుంది అలా సో మొత్తానికి సినిమా సంబంధించి ప్రమోషన్స్లో ఇది కొత్త రకమైన తరహా అనుకోవచ్చా కంపల్సరీగా అండి ఇది ఎందుకంటే వాళ్ళ థియేటర్కి జనం రావాలి అంటే సినిమాలో భారీ బడ్జెట్తో సినిమా రూపొందించాలని ఉండాలి ఇప్పుడు కలికే విషయంలో వాళ్ళు ఏం పెద్ద హడావుట్ చేయలేదు పబ్లిసిటీ ఖర్చు పెట్టాల పెట్టకపోయినా వాళ్ళు ఆ సినిమాకి రావాల్సిన పబ్లిసిటీ అంతా వచ్చేసింది ఎందుకంటే ప్రభాస్ పెళ్ళి అవ్వలేదు కాబట్టి నా లైఫ్లో ఒక్కొక్కరు వస్తున్నారని కానీ ప్రభాస్ పెళ్లి వైపు మరి మలిచేట్టుగా వాళ్ళు అట్వీట్ చేశారు అక్కడ వాళ్ళు సక్సెస్ అయ్యారు ఇక్కడ ఏమవుతుంది నా ఈ లైఫ్లో కొత్తగా పవిత్రలో ఒకసి వచ్చారు కాబట్టి నా లైఫ్లో నుంచి ఒకళ్ళు నా బేబీ వెళ్ళిపోయింది బేబీ అంటే ఆడవాళ్ళే అనుకుంటాం మనం అనగానే ఎవరు అనుకుంటారు పవిత్ర లోకేష్ వెళ్ళిపోయిందని అనుకుంటారు ఇట్లా వీళ్ళు ప్లాన్ చేసుకుని చేసిన వీడియోనే అది సో చూద్దాం సార్ ఖచ్చితంగా ఈ కొత్త తరహా పందా ఏదైతే ఉందో అన్ని సినిమాలకు వర్కౌట్ అవుతుందా లేదా లేదా నరేష్ ఈ ట్వీట్కి సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది చూద్దాం మరి నమస్తే నమస్తే అండి